నీకు రక్షణ ఇవ్వడం దేవునివంతో, నీ అప్పులు తీర్చడం దేవునివంతో, నీ శత్రుని కాళ్ళ కింద తోకడం దేవునివంతో, నీ ఓడిపోయిన స్థితిలో విజయం ఇవ్వడం దేవుని చిత్తము, ఎర్ర సముద్రాన్ని దాటించడం దేవునివంతో, యోర్దాను అనే జీవితాన్ని దాటించాల్సింది మాత్రం మనమే. పాపాన్ని జయించే పని, పాపాన్ని జయించే ప్రక్రియ మన చేతుల్లోనే దేవుడు పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పాపాన్ని జయించుకుని దేవుడి చేతులు కనుకుంటుంటే అసలు పొండే పెట్టేవాడు కాదు. అక్కడ దేవుడు తెలుసు కాబట్టి పండు పెట్టేవాడు కానే కాదు. దేవుడు పండు పెడతాడు, నీకు మార్గం ఇస్తాడు, ఆజ్ఞిస్తాడు, అది చేయకుండా ఉండడం మాత్రం మన పని. ఎర్ర సముద్రాన్ని దాటించడం దేవుని యొక్క పని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎర్ర సముద్రం నీకు చేయలేని దాన్ని, సముద్రం యొక్క భీకరమైన కార్యాన్ని నువ్వు చేయలేని దాన్ని, నువ్వు ఊహించలేని దాన్ని, ఆలోచన చేయలేని దాన్ని, కనీసం అనుకునే దాన్ని నీ కొరకు సాధ్యపరచదు దేవుడే. కానీ పాపమైన యోర్దాను జయించడం మాత్రం మనమే చెయ్యాలి. చప్పట్లు కొడుతూ ప్రభునామని మహిమపరచాలి.